ఎగ్గివేసిచ్చి నేను ఇక మొత్తం రౌడీలు ఉన్నారు నా ఇప్పటి గుండాలు ఉన్నారని దౌర్జన్యం చేస్తా ఉంటే చూసుకుంటా పోతుంది అనుకుంటున్నావా? నా సంస్కారం నీ సంస్కారం బదట్లా కనిపిస్తాను. నీ సంగతి వాడి సంగతి ఏదో తేలిపోతుంది. అయ్యో అంత వెళ్తుంది చెప్తున్నా, నేను చెప్తున్నా నువ్వు కనుక మాట్లాడుకుంటే సమక్షంగా పెద్దల సమక్షంలో ఎస్ఐ దగ్గర మాట్లాడుకో. ఎస్ఐ దగ్గర వాళ్ళు వింటలేరు, దౌర్జన్యంగా చెప్తారు. విను విను మొత్తం విను. చెప్పు వాడికి సంపదగానే వాడికి రౌడీ నా కొడుకు చెప్పు. నువ్వు ఏంది వాడిని చెప్పు, నా కొడుకు రౌడీ నా కొడుకు చెప్పు. వాడు రౌడీ చేత వాడు కనుక చేసిన అసలు మంచిదిగా మేము కూడా మాట్లాడతాం. అరే మాట్లాడు, మీరు మాట్లాడాలంటే నాకు ఎరిచే నువ్వు చేసే రాజకీయం ఉంటే నాకు తెలియదా? నేను కాదు, మనిషిగా మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యే అయితే మనిషిగా మాట్లాడు, మనిషి లెక్క మాట్లాడు. నువ్వు చేసే పని మనిషి లెక్క లేదు, నువ్వు రాక్షసులు లెక్క చేస్తాను. నువ్వు చేసే దౌర్జన్యం రాక్షసత్వం ఉంది. అరే నువ్వే రౌడీలు ఎందుకు పెట్టి నన్ను ఎందుకు నువ్వు ఎందుకు కలిగ పెట్టావు రౌడీలు? నువ్వు ఎందుకు కలిగ పెట్టావు? నేను మంచిగా ఉన్నాక నా ఇంటి చుట్టూ ఇంత దౌర్జన్యం అంటానా? నేను కూడా కొట్టాను. నువ్వు 100 మందిని వెళ్తే నేను ఒక్కని పోయి తన పడతా. ఇప్పుడు నువ్వు గుండగలం వల్ల ఏం లేదు కానీ నేను తప్పు. ఇప్పుడు నువ్వు గుండగలం వల్లే తప్పు లేదు. నా ఇంటి చుట్టూ 20 మందిని తోలి నువ్వు దౌర్జన్యం చేస్తే 2 రోజులు నేను ఇంట్లోకి వెళ్ళక నీ దగ్గరకు వచ్చిన. నువ్వు సంస్కారం అంతా నేను చూసిందే కదా. నేను తీసుకున్నా నా భూమి నువ్వు ఇవ్వను, నువ్వే వాళ్ళు. నీకు పని చేస్తే నేను భూమి అన్న. ఇప్పుడు నువ్వు పని చేయించుకుంటే నేను అన్నా సైకిల్, నువ్వు పని చేయించుకుంటే సైకిల్ లేని అన్న. ఇవ్వకపోయినాక మా నాదాళ్ళకి ఎందుకు వచ్చారు దౌర్జన్యంగా? నాకు అన్ని కాగితాలు అన్ని ఉన్నాగా నాదాళ్ళ దౌర్జన్యంగా అంతా ఎందుకు రౌడీ విజయం చేయిస్తాను? పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళని పనే చేయాలని చెప్పి మా భూమిలో నాగమ్మ చేసేటువంటి పోలీస్ స్టేషన్ ఎక్కడ పని చేస్తాను? ఎస్ఐ ఎక్కడ పని చేస్తాను? సిఐ ఎక్కడ పని చేస్తాను? అంటే నువ్వు పైసలు ఇచ్చేటువంటి తప్పు లేదు కానీ నన్ను పైసలు ఇవ్వని నన్ను దౌర్జన్యం చేస్తే తప్పు లేదు కానీ తీసుకొచ్చి పెట్టేది నువ్వు. నువ్వు తగలబెట్టి నన్ను పెట్టాడు. నువ్వు తగలబెట్టి నన్ను అనేది ఎక్కడు? నువ్వు ఎందుకు వాళ్ళు నా ఇంటి మీదకి 20 మంది ఎందుకు వెళ్ళావు? నేను 2 రోజులు ఇంట్లోకి వెళ్ళలేదు. దీనికి మొత్తం వీడియో గీయించిన నువ్వేం చేసినావు? నా కథ బాగా అర్థమైంది. నీ కథ అర్థమైతే నీకు ఒకటికే నేను వచ్చిన. నువ్వు చక్కగా ఉన్నావు, నేను నీ చక్కగా పోదు. నేను ఎంత చక్కగా ఉన్నా నన్ను ఉండనిచ్చలేవు. నువ్వు కూడగొట్టినందుకు నాకు చేసేందుకు పెట్టిరు. నువ్వు కాదు, నేను కూడగొట్టినందుకు నాకు చేసేందుకు పెట్టిరు. చేసేందుకు పెట్టిపించింది ఏ సుశాంతి? ఇప్పుడు నువ్వు నాన్న కేసు ఎట్లా పెట్టించిన? 2 సార్లు ఒక్కసారి కాకుండా 2 సార్లు కేసు పెట్టించావా? సంపదగాడు నాకు ఇన్న నా మనిషి వానికి అమ్మిన భూమి, వానికి అమ్మిన వానికి అమ్మిన వానికి అమ్మిన భూమి అమ్మిన. నేను డ్రామాలు చేస్తానా? నీ డ్రామా కన్నా నా డ్రామా పెద్దది కాదు. నీకు పెద్ద డ్రామా నా చిన్న డ్రామా. ఏ ఏంది నా తోక నీతో నిన్నే ఉన్నది. నువ్వు పెద్ద కూడు కానీ అని పెద్ద నిన్న కూలి వాళ్ళు చేసి నాది సంస్కారం కాదు, నా తాతలు నా రాత్రి నా సంస్కారం ఎక్కడ ఉన్నాము? నువ్వు ఎక్కి మనకి నీది సంస్కారం ఉండాలని అన్ని చేసి రాజకీయం చేశాడు. ఏ ఎమ్మెల్యేది నేను ఊరు ఎక్కడ వెళ్ళిపోతానా? నాని చంపిస్తా. నన్ను నువ్వు చంపిస్తే ఏమలే ముదుగాలు. నువ్వు నన్ను చంపించినాక నేను ఏమవుతుంది? ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు కూడా పిల్లి పిల్లి పోయి పులి అవుతుంది.